ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, పెట్టుకొని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరో కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీన్ ఆర్ఆర్ చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకు కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ, ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే. ఆ రోజు 14 రోజు ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని ఉప్పల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడతాం జరిగింది. విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ నాళ్ళు పెట్టుకుంటే అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా పెడతాం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలు 8 రాజ్యసభలు వస్తే 4 రాజ్యసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిన్న కాక మొన్న 17 ఎమ్మెల్సీలు వస్తే 17కి 17 కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో 52 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది. బీసీలకు ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళకి వైద్య ఖర్చులకు కావచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ లేకపోతే బీసీలలో ఉన్న పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలకు తీర్చిదిద్దడం కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దడం, వాళ్ళకి భోజనాలు, అదేవిధంగా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు, అమ్మఒడి పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు అమ్మఒడి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకి రాజకీయ పదవులు కల్పిస్తూ వాళ్ళ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఆదరిస్తూ వాళ్ళ చదువులకి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నా కూడా పెద్ద ఎత్తున బీసీల యొక్క సంక్షేమం కోసం, బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కోవడం కోసం, వాళ్ళ పిల్లలు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీన్ ఆర్ఆర్ చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి కుదిలేసి ఈరోజు బీసీ భయం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు, 2024లో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది, మీ ఇద్దరం కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతకానాళ్ళు 80% వీళ్ళందరూ ఉన్నారు, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళందరినీ ఇక్కడ గాలి కుదిలేసి పవన్ కళ్యాణ్తో నేను కలిశాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి, బీజేపీతో నేను కలిశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, అది మళ్ళీ నిన్ను వాగుతున్నాడు. ఒక్కసారి మీరు వాడి మాటలు వినండి. ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఎన్టీఆర్కి గౌరవం లేదు, కూతురు సరే కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమె కూడా కూతురు అన్నట్టు షర్మిల గారిని. అక్కడికి వచ్చేసరికి గౌరవం పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. మీరు నేను ఎన్టీఆర్ వారసుని, ఎన్టీఆర్ గారు మీరు కాల్పరిస్తే ఎదుర్కొట్టాలి.
ఎన్టీఆర్ గారు భక్తుడిని అని చెప్పాడు. వీటి అంటాడు చంద్రబాబు గారు బీసీలకి ఎవరికి ఇచ్చేశాడు, ఎవరిని పెంచాడు, ఎవరికి సంబంధించాడు అంటాడు. పిచ్చి కుక్క, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎర్రన్నాయుడు భరోసాని చూపించగలవా, ఒక ఎన్ఆర్ రాకృష్ణ గారు భరోసాని చూపించగలవా, ఒక అచ్చెన్నాయుడు గారు భరోసాని భరోసాని చూపించగలవా, ఒక కే కృష్ణమూర్తి గారి భరోసాని చూపించగలవా, ఒక అయ్యన్న పాపిడి గారి భరోసాని చూపించగలవా? పక్కన పెట్టుకొని వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. పదవులు ఇవ్వగలరే కాదు, వాళ్ళని పెంచాలా? వాళ్ళ రాష్ట్రంలో బీసీ నాయకులుగా గుర్తింపు పొందేలా పెంచారా? మీరు ఎవరికి ఇచ్చారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలే మీ దగ్గర చేర్చుకొని తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కృష్ణుని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఎల్బీనగర్లో సీనిత్తి గెలిపించింది. వాళ్ళు అక్కడ కార్యకర్తలు అందరూ ఆయన వద్దన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు లేదా ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన్ని మీరు అందరూ సహకరించాలని పోటీ చేయమంది చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదు పోటీకి పోటీ అక్కడ క్లోజ్ అయింది. అక్కడి నుంచి తీసుకొచ్చి సరే ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రం ఇచ్చి బీసీలకి న్యాయం చేశానన్నది. బీసీలు అంటే ఆర్కిస్ట్రేగా ఉన్నాయా? అందులో ఎవరు తీసుకొచ్చో ఆ పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇచ్చాం, ఇచ్చి నేను ఇచ్చాను, నేను ఇచ్చాను, నేను ఇచ్చానంటే దాకా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది బీసీల పార్టీకి చంద్రబాబు అని చెప్పేది మేము. ఆర్కే గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా, మంచిదే ఓకే, కానీ పర్సనల్ నేను ఎక్కడ పెంచో? ఆర్కే గారికి రాజ్యసభ ఇచ్చావు, పక్కన పెంచో రాజ్యసభ ఫ్లోర్ లీటర్ పదించావా? రాజ్యసభలో ఫ్లోర్ లీటర్ పదించావా? లేదు ఆర్కే గారిని ఎంపీలందరికీ టీమ్ లీడర్ చేసావా? విజయసాయి రెడ్డిని చేసావు అంటే బీసీ ఎనకాలే ఉండాలి. వీడి పిచ్చి కుక్క ఇవన్నీ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారంట దాకా ఎదురుగా కూర్చునే వాళ్ళు మా పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలో వెళ్ళి కూర్చున్నారు. నువ్వే పార్టీరా? నువ్వే పార్టీ? నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యావు? ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీఫారం తీసుకున్నావు? ఏ పార్టీ నాయకుడు నీకు రెండు సార్లు ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చి గుడివాళ్ళ గెలిపించాడు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు మీకు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నేమో కట్టుబడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్నేమో హైలైట్ చేస్తావు. వీరందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది. అలమనే నమ్ముసేవాడు, ఎరగబడేవాడు తెలుగుదేశంలో. ఏమైపోయాడు? ఏమైపోయాడు? ఎక్కడ ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రయత్నిస్తుంది, నాయకుల్ని గౌరవిస్తుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసుకొని చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు? ఎన్టీఆర్ కూర్చొని భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు అన్నాడు. ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారికి మాత్రం షర్మిల ఏంటండి మా వెంటనే నేను చూశాను. ఎన్టీఆర్ కూర్చున్నప్పుడు రాజశేఖర రెడ్డి కూర్చున్నప్పుడు కదా లేదు రాజశేఖర రెడ్డి నిన్ను కూడా ఎన్టీఆర్ గారు కుమార్తె అనొచ్చు కదా. వీళ్ళకేమో గౌరవం వాళ్ళకేమో చూస్తాము. రేపు 18వ తారీఖు అంటే ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారండి. నీకు రోజు దగ్గర పడ్డా నిన్ను గుడివాడ ప్రజలు ఓడేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం.
ఇది రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారని చెప్పితే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఉంటారు బాబు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు? మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే దాదాపు 100 దేశాలలో నిరసన వ్యక్తం చేశారు. అంటే మీరు ఏ దేశం పారిపోయినా అనుకున్నారు మీరు అన్న మాటలకి, మీరన్న మాటలకి మీరు ఏ దేశం వెళ్ళినా వదలరు అని ఇంకోటి అంటాడు. లోకేష్ ఉన్నాను, లోకేష్ పట్టుకొని పంది ఎక్కువ అన్నాడు. లోకేష్ ప్రజల మనిషి, లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో దొరికినారు. ప్రజల సొమ్ము పంది తొక్కులాగా ఉండేసి పంది తొక్కు గోల్ మొక్కలో ఉన్నట్టు తాడే పెట్టి ప్యాలెట్లో ఉండి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. పంది తొక్కు లోకేష్ బాబు ఎందుకు అవుతారు? జగన్మోహన్ రెడ్డి పంది తొక్కు జనాభా జరగదు. లోకేష్ బాబు జనాభా తిరుగుతున్నాడు ప్రజల మనిషిగా, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల సొమ్ము తిరిగారు. పంది తొక్కు బాగా తింటుంది ధాన్యాన్ని పప్పుని